అంటే మరి నీకేమైనా పాటలు వచ్చా? అవ్వ గిన్ని పాటలు పాడుతుంది, ఇన్ని తీర్ల పాటలు పాడుతుంది. పాడినా గానీ మేమంతా రందికి మర్చిపోయినా. మా అమ్మ ఊరు రంది ఆడు పోయి నాకు ఏం రంది తాత నీకు ఇంత మంచి పాట వండుకోవాలి, వంట వండుకోవాలి, తినాలి, మేకలుసుకొని పోవాలి, వాటి సాకరి చేసుకోవాలి. ఏమన్నా రందియా? ఎన్ని పనులు చేసుకోవాలి, వంట వండుకొని తినాలి అంటే మా అవ్వ కన్నా రంది ఉంది. ఆడ పోవాలి, ఆ స్టూడియోలో వాడాలి, ఈ స్టూడియోలో వాడాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, తిరగాలన్నా రంది ఆవుకుంటది. అవి తింటాన్ని పోతాన్ని పాడతాను. నేను వంట వండుకోవాలి, తినాలి, వాకిలు ఉడుచుకోవాలి, దొడ్డు ఉడుచుకోవాలి, మేకల పొద్దుందంతా మేకలు కాసుకోవాలి. అయితే నీకేం పాటలు రావా? నాకు పాడుకుంటే బాగా పాడతారు కదా పాటలు. ఏం పాడతావమ్మా? ఇక హై అనుకుంటా, గ్యాగా అనుకుంటా, అదే పని ఏంటివి, అదే ఉరుకుతా ఉంటాయి. నాకేమో నడవజేతనే అవుతుంది. ఇక పాటలు రావు, పాటలు మర్చిపోయినంత రాంది. అదే అదే ఇక మంచిగా మా అవ్వ పాటలు పెట్టుకుంటావు, ఇంటా పాటలు పెట్టుకొని ఇంటా ఇక మంచి ఇంటో పండుకుంటావు. ఇదే నీకు రంది, అదే రంది అవ్వకి. ఈ మధ్యలో కాకుండా ఫస్ట్ నుంచి అన్న ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చినావా? గిఫ్ట్ ఇచ్చినా? ఏమిచ్చింది? ఓ కలకడాలు చెప్పించిన, పటగులు చెప్పించిన, గొట్టాలు చెప్పించిన, కమ్మలు చెప్పించిన, అన్ని చెప్పించిన. అవును అవ్వ నిజమేనా ఇదంతా? ఏమంటే ఆగు, అక్కడ 30,000 అత్తే ఇక అవే 30,000 పెట్టి కలకడాలు సారని కడాలు చేపించాడు. నాయ 30,000 చూసినట్ అది. ఇగో ఈ పట్టీలేమో నా బిడ్డ అమ్మతో అంటే 7,000 తీసుకున్నా. నువ్వు తీసుకున్నావు? నాదేమీ లేదు అన్నట్టు. నీ సొంతంగా ఏం కొని పెట్టినావు? మొత్తం నేను కొన్నా అమ్మ, పెట్టుకొని పోయింది. ఒకసారి కరకడ 40 కరకడ అమ్ముకున్నది, మళ్ళీ ఇవి చెప్పితే అవసరం పడ్డది, చెప్పించినాక అవసరం పడ్డది. ఇక వచ్చు లేదు. నీకేమవసరం? అమ్ముకోను. అమ్ముకున్నది పోయింది. అమ్ముకొని పోయిందా? అమ్ముకొని పోయినావా? మళ్ళీ ఇప్పుడు చేపించిన పెట్టుకున్నది పోయింది. పట్నంగా ఉన్నప్పుడు అట నువ్వు ఒక మంచి చీర కొని పెట్టినవాట, ఎంత మందికి చెప్పుకుంది తెలుసా? అయితే పట్నంలో మేము పని చేస్తుండే, అమ్మాయిలు పని చేస్తే. ఏం పని? అమ్మాయిలు పని చేసేది పెట్టెల మోసుడు. అయితే అక్కడ మన పెద్ద డ్రామా అన్ని అమ్ముతారు కదా, పెద్ద స్టూడియో పడుతున్నాడు. అయితే అందులో పోయినా చూస్తానికి, పోతే నా పిల్లలకి ఒక చీర తీసుకపోతా ఇళ్ళకెళ్ళి అని ఆయనతో ఒక చీర తీసుకొచ్చి కట్టుకోయని ఇచ్చిన. మన పట్టు చీర అసలుంటిది అంతేనా? గది ఒకటేనా నువ్వు కొని పెట్టిన చీరలు? ఏ గది ఒకటే తెచ్చిన ఏం చెప్పలే. ఇప్పటి నుంచి అయినా మంచి మంచి గిఫ్ట్లు ఇవి మా అవ్వకు. ఓ పిల్ల నాకు ఆకలి అవుతుంది, మీరు మాటలు పడి నా ఆకలి చంపుతాను, నేను వెళ్ళిపోతున్నా. ఇక ఏమో తాత నువ్వు పాటలు పాడుతా ఉంటే పాడబోతాయి. ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది. బాక్సి అమ్మ పోతాడు, ఇదో తిండ్రాపో. ఆకలి అవుతుంది అంత తినే నాకింత తెలుసు. నీకి చూస్తా చేపల ముక్కలు అన్ని తినావు, నాకు రెండు నీకు రెండు ఇస్తా.